హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా తెలుగుంటి ఆడపడుచులకి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజులకి ఇవాల్టి కార్యక్రమంలో మీకున్నటువంటి జాతకపరమైన సమస్యలకు చక్కని పరిహార పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. ఎప్పటిలాగే మరి ప్రతిరోజులాగే ఇవాల్టి కార్యక్రమంలో కూడా మీ అందరితో మాట్లాడటానికి అనేక ఆధ్యాత్మికపరమైన విషయాలు మనకి తెలియచేయడానికి రెడీగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్కులు, దేవి ఉపాసకులు, మైసూరు దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు మరి వాస్తు బ్రహ్మ శ్రీ కొడగంట శ్రీరామ్ శరణ్ శర్మ గారు. వారితో మాట్లాడి ఇవాల్టి శతమానం భవతి కార్యక్రమంలో ఎన్నో చక్కని విషయాలు తెలుసుకుందాము. నమస్కారం గురుగారు. జై గురుదత్త. గురుగారు, చక్కని శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభించేయండి గురుగారు. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థ స్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, శ్రీ అజిలావజుల వెంకటరమణ గురుపాదుకాభ్యాం నమః, చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీ సమేత శ్రీ విశాలాక్షి విశ్వేశ్వరస్వామినే నమః. చేటి చేటి భవన్ నిఖిల కేటి కదంబవన వాటీషు నాకి పటలి కోటీర చారుతర కోటి మణికిరణ కోటి కదంబిత పదా పాటీరగంధి కుచశాటి కవిత్వ పరిపాటి మఘాధిపసుతా ఘేటి కరాధదధికధాటి ముధార మఖవిరా విఠీరసేన తనుతాన్. నమస్తేస్తు మహాదేవి శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. వైకుంఠములో నివసిస్తున్నటువంటి ఆ మహాతల్లికి శిరస్సు వంచి అనేక విధములుగా సాష్టాంగ ప్రణామములు చేస్తూ ప్రియ భగవద్బంధువులకు, చాముండేశ్వరి గురుదత్తపీఠం సభ్యులకు, శతమానం భవతి ప్రేక్షకులకు, విశాలాక్షి సమేత సహస్ర విశ్వేశ్వర స్వామి ఆలయానికి సభ్యులుగా చేరుతున్నటువంటి ప్రతి కుటుంబానికి, వైకుంఠములో నివసిస్తున్నటువంటి వరాలు కురిపించే వరలక్ష్మీదేవి దీవెనలు ప్రతి కుటుంబంలో ఉండాలని మంచి మనసుతోటి అనేక అనేక ఆశీర్వచనాలు. జై గురుదత్త. గురుగారు, కాలర్స్ రెడీగా ఉన్నారండి. మొదటి కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు? నమస్కారం మేడం, నా పేరు సమత మేడం. ఓకేనండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కరీంనగర్ మేడం. చెప్పండి, ఎవరి గురించి మాట్లాడాలి మీరు గురుగారితో? నా గురించే మేడం. ఓకే, నక్షత్రం తెలుసండి? డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను మేడం. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/2/2001. ఒక్క నిమిషం అండి. 27వ తారీఖు, రెండవ నెల, 2001. 2001వ సంవత్సరం. ఎక్కడ జన్మించారండి? కరీంనగర్ మేడం. ఓకేనండి, ఏ సమయంలో జన్మించారు? సాయంత్రం 4 గంటలకు మేడం. ఓకేనండి, మీకున్నటువంటి సమస్య ఏంటో గురుగారితో మాట్లాడి చక్కని పరిహార పరిష్కార మార్గం పొందండి. గురుగారితో మాట్లాడండి. సరే మేడం. అమ్మా, జై గురుదత్త. జై గురుదత్త. గురుగారు శ్రీ గురుదత్త, నమస్కారం. గురుగారు, ఆశీర్వచనాలు అడగండి. అమ్మా, సమస్య అడగండి. గురుగారు, నాకు స్కిన్ ప్రాబ్లం గురుగారు. ఓకే, అదే కొంచెం పరిష్కారం కోసం. అంటే వైద్య రంగంలో డాక్టర్ని సంప్రదించారా అమ్మా? చేయించిన గురుగారు, ఎక్కువ అవుతుంది. ఇంకా ఇంతకుముందు కాల్ చేసిన గురుగారు మీకు ఒక పరిష్కారం చెప్పారు, తర్వాత మళ్ళీ అయ్యమ్మా తగ్గకపోతే అని చెప్పారు గురుగారు. ఓకే, ఆ పరిష్కారం చేసుకున్నా కొంచెం తగ్గిందా మరి? లేదు గురుగారు. ఓకే, అంటే స్కిన్ శరీరం అంతానమ్మ ప్రాబ్లం? టోటల్ గురుగారు, పొట్టులాలు ఇస్తుంది అని చెప్పిన గురుగారు. అవునమ్మా. ఓకే, ఆ పరిష్కారం మీకు ఇంత కొంచెం కూడా తగ్గలేదా? లేదు గురుగారు. ఓకే, మీకు ఇచ్చిన పరిష్కారం ఏంటమ్మా? అంటే శుక్రవారం రోజైనా పౌర్ణమి రోజైనా నిండుకుండ నీళ్ళు పోచమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి అక్కడ పోసి మీదికి వెళ్ళి 3 టైమ్స్ తిప్పుకొని పగలగొట్టి రమ్మన్నారు గురుగారు, వచ్చి స్నానం చేయమని చెప్పారు. ఓకే, అది మీరు అలాగే చేశారా? అలాగే చేసిన గురుగారు. ఓకే, ఆ కుండలో పసుపు కలిపారా? లేదు గురుగారు, ఏం కలపలే, అట్లనే వెళ్ళమని చెప్పారు.
సరే ఇది మళ్ళీ ఒకసారి మళ్ళీ చేయండి. ఈసారి కుండ కాకుండా బిందె తీసుకోండి. పసుపు కలపాలమ్మ, ఖచ్చితంగా పసుపు కలపాలి. పిడికెడు పసుపు ఆ వాటర్ లో కలిపి పోచమ్మ దేవాలయం దగ్గరికి వెళ్లి అమ్మవారికి అభిషేకం చేసి వేప కొమ్మలు అమ్మవారికి సమర్పించి ఆ వేప కొమ్మలల్లో ఒక 10 ఆకులు మీరు తెచ్చుకొని దాన్ని దంచి తినండి. తిన్న తర్వాత మీకు కొంత మార్పు వస్తుంది. ఆ మార్పు కూడా రాని ఎడల మీరు ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి కలవండి. నేను మీకు స్వతహాగా ముఖాముఖి కూర్చొని మంచి పరిస్కారములు ఇచ్చే అవకాశం ఉంటుంది ఇస్తానమ్మ. ఉద్యోగ పరంగా ప్రయత్నం చేయండి. జాతకంలో పెద్దగా దోషాలు లేవమ్మా, ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. అదే గురుగారు, పుట్టినాక 3 డేస్ కి ఇట్లా నా స్కిన్ ప్రాబ్లం వచ్చింది గురుగారు. ఏం మెడిసిన్ యూజ్ చేసినా కూడా ఎక్కువ అవుతుంది గురుగారు నాకు. అందు గురించి ఒకసారి కలిసే ప్రయత్నం చేయండి అమ్మా. ముఖాముఖి చూస్తే దానికి గట్టి పరిహారము ధన్వంతరి తంత్రం అని ఉంటుంది. అందులో నుంచి కొన్ని పరిహారాలు మీకు స్వతహాగా మీరు చేసుకునే విధంగా నేను చెప్పే అవకాశం ఉంటుందమ్మా. పోచమ్మ దగ్గర తీసుకెళ్లాలా గురుగారు? ఊర్లో అన్నప్పుడు పొలాల దగ్గరే ఏమన్నారు గురుగారు? ఇప్పుడు ఊర్లో అయినా పర్వాలేదమ్మా, ఊర్లో అయినా పర్వాలేదు. పసుపు కలిపిన తర్వాతనే ఆ నీళ్లు దేవుడి పైన పోయండి. దేవుడి పైన పోయాలి గురుగారు? అవునమ్మా. ఏ వారం వెళ్ళమంటారు గురుగారు? మంగళవారము ప్రాముఖ్యత. మంగళవారం గురుగారు. ఓకే తల్లి, జై గురుదత్త. హలో మేడం, గురుగారు ప్రశ్న అడుగుతారు, ప్రశ్న వినండి. గోత్రం ఏంటమ్మా మీది? వంశకుల గోత్రం గురుగారు. ఓకే, ఈ రోజు ఎలాంటి శుభదినము? వరలక్ష్మి వ్రతం గురుగారు. ఓకే, వరలక్ష్మి వ్రతమా? అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఏంటమ్మా? బెల్ల పాయసం. బెల్ల పాయసం, కరెక్ట్ ఆన్సర్ తల్లి. ఆయుర ఆరోగ్యాలతోటి సదా వర్ధిల్లండి, మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు. నెక్స్ట్ కాలర్కి వెళ్ళండి అమ్మా. అలాగే గురుగారు. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. ఓకేనండి, ఎవరి గురించి మాట్లాడాలి మీరు గురువు గారితో? మా బాబు కోసం అండి. చెప్పండి అమ్మా, పేరు చెప్పండి. బాబు పేరు రాకేష్. ఓకే, నక్షత్రం? నక్షత్రం చింతా నక్షత్రం. ఓకేనండి గురువు గారు. జై గురుదత్త. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా, ఆశీర్వచనాలు తల్లి. వరలక్ష్మీదేవి అనుగ్రహం నిండుగా ఉండాలి మీ కుటుంబం పైన. చిత్తా నక్షత్రం కన్యారాశియా తులారాశియా? తులారాశి గురుగారు. అడగండి అమ్మా, సమస్య ఏంటి అడగండి. బాబుకి సంబంధాలు రావట్లేదు గురుగారు. ఓకే, బాబు పెళ్లి కోసము చేసిన. ఓకే, చిత్తా నక్షత్రము నక్షత్రాధిపతి కుజుడు, తులారాశి రాశ్యాధిపతి శుక్రుడు. రెండవ శుక్రవారం అంటే ఇదే. ఈ వరలక్ష్మీ వ్రతం అయిపోయిన తర్వాత వచ్చే శుక్రవారము నుండి ఆ సంబంధాలు చూడటం అనేది ప్రారంభించండి. గురు శుక్రబలాలు ఆ మూడవ శుక్రవారం నుంచి కలిసి వస్తుంది. తప్పకుండా జయము జరుగుతుందమ్మా. ఈ మాసములోనే మంచి సంబంధము నిశ్చయం కావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఓకే గురుగారు. ఓకేనమ్మా, జై గురుదత్త. హలో హలో. ఓకేనండి, ప్రశ్నలోకి వెళ్దాము. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? హైదరాబాద్ నుండి అండి. ఎక్కడ ఉంటారమ్మా? హైదరాబాద్ ఇక్కడ కర్మన్ఘట్. ఓకే, మన హైదరాబాద్ భాగ్యనగరంలో లక్ష్మీదేవి టెంపుల్ దేవాలయం ఎక్కడుంది? సరూర్ నగర్. సరూర్ నగర్? ఎక్కడ సరూర్ నగరు? సరూర్ నగర్ ఇక్కడ కట్ట దగ్గర ఉంది గురుగారు. సరూర్ నగర్ కట్ట దగ్గర ఉన్నది ఆమె మహాలక్ష్మి అమ్మవారా? భాగ్యలక్ష్మి అమ్మవారు కూడా ఉంది చార్మినార్ దగ్గర. చార్మినార్ దగ్గర, కరెక్ట్ ఆన్సర్. భాగ్యలక్ష్మి అమ్మవారు లక్ష్మీదేవి ఆలయం ఒకటి అక్కడ ఉంది. రెండవది మనకు అష్టలక్ష్మి టెంపుల్ అని కొత్తపేట పరిసర ప్రాంతంలో ఉంది, వాసవి కాలనీ. అవునండి. ఓకేనమ్మా, మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. జై గురుదత్త. మరొకరు ఉన్నారు గురువు గారు, మాట్లాడేద్దామండి. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు సర్వేశ్వర అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి అండి. ఓకేనండి, ఎవరి గురించి మాట్లాడాలి మీరు గురువు గారితో? మా అబ్బాయి గురించి అండి. పేరు నక్షత్రం చెప్పండి. రోహిణి నక్షత్రం అండి, మూడో భాగం. ఓకే, అబ్బాయి పేరు? విజయ్ కుమార్ అండి. ఓకే. జై గురుదత్త. జై గురుదత్త. శ్రీ గురుదత్త నమస్కారం. నమస్కారం గురువు గారు, మీ పాదపద్మలు చెత్తకోటి నమస్కారం గురువు గారు. శివార్పణమండి. ప్రతిరోజు కూడా 10 గంటలకు మీ వీడియో చూసిన తర్వాత నేను పడుకుంటాను గురువు గారు. ఓకే, చాలా సంతోషం అండి. ఏం చేస్తుంటారు మీరు?
వర్క్షాప్ అండి, ఇంజనీరింగ్ వర్క్షాప్ అండి, డాక్టర్ తయారు చేస్తాం గురువు గారు. చాలా సంతోషం. మీ కుటుంబంలో వరలక్ష్మి వ్రతము రోజు మీకు ఫోన్ కలిసింది కాబట్టి వరలక్ష్మీదేవి దీవెనలు నిండుగా ఉండాలండి, మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. గురుగారు గురుగారు మనం ఫస్ట్ ఉదయం ఫస్ట్ తారీఖుని శంకుస్థాపన చేసిన రోజున శివాలయంలో ఆ రోజు మా గురువు గారు చేసే ప్రతి కార్యక్రమం విజయవంతమైన దండం పెట్టుకొని ఆ రోజు ఆ గుడికెళ్ళి నమస్కారం చేసుకున్నాం గురువు గారు. చాలా చాలా ధన్యవాదాలండి. ప్రేక్షక మహాశైలు, భగవద్బంధువులు, చాలా దేవాలయాలలో చాలా మంది తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నటువంటి కొంతమంది కూడా అక్కడ కూడా పూజలు చేశారు. గురువుగారు సమక్షంలో జరిగేటువంటి విశాలాక్షి విశ్వనాథ దేవాలయ శంకుస్థాపన గొప్పగా జరగాలని మీరందరూ దండం పెట్టుకున్నారు కాబట్టి అంత గొప్పగా జరిగిందండి. గురువుగారు ఈరోజు ఉదయం గురువుగారు మంత్రం చదివిపోతే కొబ్బరికాయ పుట్టింది గురుగారు వర్క్షాప్ లో. ఓకే, ఆ కొబ్బరికాయకి పువ్వు వచ్చిందండి. పువ్వు రాగానే ఈ రోజు నా పాల్ కలిసి అనుకున్నాను, 100% పాలు కలిసింది గురుగారు. ఓకే, మీ పేరేంటండి? నా పేరు సర్వేశ్వరరావు అండి. మీ గోత్రం ఏంటి సర్వేశ్వరరావు గారు? పైడిపల్లి గోత్రం అండి. ఓకే, ఇప్పుడు రోహిణి నక్షత్రం ఎవరిది? మా అబ్బాయిదండి. రోహిణి నక్షత్రము వృషభ రాశి, ఏం చేస్తుంటాడు బాబు? అబ్బాయి హైదరాబాద్ గచ్చిబౌలిలో కోచింగ్ తీసుకున్నాడు గురువు గారు. ఓకే, ఈ రోజుతో ఎగ్జామ్స్ అయిపోయి గురువు గారు. ఓకే, నెక్స్ట్ జాబ్ గురించి ట్రై చేయాలి గురు గారు, ఇక్కడ నుంచి జాబ్ గురించి ట్రై చేయాలి గురువు గారు. అలాగే మన గతంలో డాలర్ గురు దక్షిణామూర్తి డాలర్ కూడా అబ్బాయి వేసుకున్నాడు గురువు గారు. అది వేసుకున్న తర్వాత చాలా మంచి జరిగింది కదా? అది వేసుకున్న తర్వాత గురువు గారు ఆల్రెడీ తన ఏంటంటే సాఫ్ట్వేర్ సైడ్ కి నేను వెళ్ళడం అనేసి పట్టి పట్టుకొని కూర్చున్నారు గురువు గారు. ఆ మంత్రం అది వేసుకున్న తర్వాత వాడి వంతలు వాడే నేను సాఫ్ట్వేర్ కి వెళ్తాననేసి అక్కడ ఒక అందులో జాయిన్ అవ్వడం జరిగింది. ఒక 50 మందిలో ఒక 10 మందిని వేరేరండి, అందుట్లో 10 మందిలో వీడు ఒకడు ఉన్నారండి. అప్పుడు వాళ్ళ 10 మందికి ఎగ్జామ్ పెట్టారండి, ఇది లాస్ట్ ఎగ్జామ్ అండి, ఇంకా జాబ్ కి ట్రై చేయాలి గురువు గారు. తప్పకుండా ఉద్యోగం వస్తుంది, అది మన గురువు గారి అనుగ్రహము, మీ తల్లిదండ్రుల ఆశీర్వచన బలంతో మీ కుమారుడు రోహిణి నక్షత్రము, నక్షత్రాధిపతి చంద్రుడు వృషభ రాశి, రాశ్యాధిపతి శుక్రుడు, అనేక తెలివితేటలు ఉన్నటువంటి మహర్జాతకుడు, గజకేసరి యోగం ఉన్నటువంటి మహర్జాతకుడు, ఉద్యోగం వస్తుంది, ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరుతాడు, గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడు. ఆ మేధా దక్షిణామూర్తి యంత్రములు తీసుకున్నటువంటి భగవద్ బంధువులకు చాలా జరిగింది, చాలా మంచి జరుగుతుంది. ఇంకా ఇప్పుడు మీరు యంత్రము గురించి తీశారు కాబట్టి ఇంకొక అవకాశం భగవద్ బంధువులకు కూడా కల్పిస్తున్నాను. ఎందు గురించి అంటే గత సంవత్సరమే శ్రావణ మాసము మనము చేశాము. ఏంటి మనం ఏం చేశామంటే ఈ మేధా దక్షిణామూర్తి, అలాగే హయగ్రీవుడు, అలాగే మిగతా కార్యక్రమాలు మాసాంతం రోజులు చేశాము. మరి చేసి భగవద్ బంధువులకు ఈ యంత్ర రూపములో 27 నక్షత్రాలకు 12 రాశులకు కలిపి ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం చేయడానికి ఆ యంత్రములు బీజాక్షరాలతోటి తయారు చేసి గురువుగారి సమక్షములో వారి అనుగ్రహం తీసుకొని క్షీరతర్పణాలు, కొన్ని లక్షల జపము చేసి ఆ యంత్రాలు ఇవ్వడం జరిగింది. గత శ్రావణ మాసంలో చేశాము ఆ యంత్రాలు. ఈ శ్రావణ మాసము కొత్త రకమైనటువంటి కార్యక్రమం ఏం పెట్టుకున్నాము? శంకుస్థాపన, విశాలాక్షి సహిత సహస్ర విశ్వేశ్వర ఆలయము, శక్తిపీఠము, జ్యోతిర్లింగాలు ఒకటే చోట ఉండేటట్టుగా సెట్ చేశాం. కానీ ఇంకో ఆలోచన ఏమొస్తుందంటే యంత్రాలు చాలా మంది అడుగుతున్నారు విద్య గారు, ఈ సంవత్సరం శ్రావణ మాసము ఖచ్చితంగా ఎవరికైతే ఆ మేధా దక్షిణామూర్తి యంత్రము, ఉద్యోగ యంత్రము, అలాగే కళ్యాణము యంత్రము, సంతాన పరంగా అన్నిటికి సంబంధించిన యంత్రము ఇదే శ్రావణ మాసంలో మళ్ళీ భగవద్ బంధువులకు ఇవ్వడానికి అనుకుంటున్నాను. నాకు తెలిసి ఆదివారం డిక్లేర్ చేస్తాను, ఒకవేళ ఆదివారం కానీ సోమవారం కానీ నేను లైవ్లో చెప్తాను, ఖచ్చితంగా మీరు కూడా జ్ఞాపకం పెట్టుకోండి అమ్మా ఈ విషయాన్ని. భగవద్ బంధువులు శ్రావణ మాసం అమావాస్య లోపే ఆ యంత్రాన్ని మీరు తీసేసుకోవాలి. అంటే ఒక 15 రోజుల సమయం ఇస్తాను నేను, ఆ 15 రోజులలో ఎంతమందికి కావాలనో అంతమంది అది బుక్ చేసుకోవాలి, కొరియర్ ద్వారా మీరు మీ ఇంటికి వచ్చేసేయాలి. అలా మీరు ప్రయత్నం చేసుకోండి, మీకు ఆదివారం నాడు డిక్లేర్ చేస్తాను. కొంతమంది యంత్రపరంగా రాని వాళ్ళు చాలా బాధపడుతున్నారు, మళ్ళీ ఒక అవకాశం కల్పిస్తున్నాను. జై గురుదత్త. బాబు విషయంలో మాత్రము సర్వేశ్వరరావు గారు చాలా మంచి జాతకుడు, ఎలాంటి దోషాలు కూడా లేవు. మీరు అనుకున్న విధంగా ఇందులో పాస్ అవుతాడు, ఉద్యోగం కూడా శ్రావణ మాసం వెళ్ళకముందే వస్తుంది. మంచి మనసుతో ఆశీర్వచనం అండి. హలో,
విన్నారండి గురువు గారు చెప్పింది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సర్వేశ్వరరావు గారు? తాడేపల్లిగూడెం. అమ్మగారికి కూడా చెప్పండి, మీ ధర్మపత్ని లక్ష్మీ సౌభాగ్యవతి కూడా గురువు గారు ప్రత్యేకమైనటువంటి ఆశీర్వచనాలని చెప్పండి. గురువు గారు ఇప్పుడు మా ఆవిడ లైవ్ లో చూస్తా ఉంటదండి. ఇప్పుడండి ఏం పేరండి మీ ఆవిడ పేరు? శ్రీదేవి అండి. శ్రీదేవి. శ్రీదేవి గారికి, అలాగే మీ ధర్మపత్ని లక్ష్మీ సౌభాగ్యవతి అయినటువంటి శ్రీదేవి గారికి, అలాగే సర్వేశ్వరరావు గారికి, మీ కుమారుడికి, మీ కుటుంబానికి, మీ వంశానికి, మీ గోత్రానికి, ధర్మాన్ని అనుసరిస్తూ చాముండేశ్వరి గురుదత్త పీఠం సమక్షంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని తిలకిస్తూ శతమానం భవతి వీక్షిస్తూ మంచి మాటలు మీరు నేర్చుకుంటున్నందుకు మనసారా మనసారా వరలక్ష్మీ వ్రతం రోజున దీర్ఘ సుమంగళీ భవ సర్వ సౌభాగ్య సిరి సంపదలతోటి శ్రీదేవి కుటుంబం వర్ధిల్లాలండి. మంచి మనసుతో ఆశీర్వచనం సర్వేశ్వరరావు గారు. హలో, తలుచుకుంటానండి ప్రతిరోజు. అలాగే నాకు ఈరోజు వారే కల్పించారండి. ఓకే, ప్రశ్నకు వెళ్దామా? వెళ్దాం సార్, వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనము శ్రావణ మాసము శంకుస్థాపన చేశాము. ఆ శంకుస్థాపన చేసినటువంటి దేవాలయము ఎన్ని వందల సంవత్సరాలు చరిత్ర గల దేవాలయం ఉండే అక్కడ? 500 సంవత్సరాల క్రితం. రైట్ ఆన్సర్. అక్కడ ముందుగా శివాలయం ఉంది కదా, ఆ శివాలయం 500 సంవత్సరాల క్రితము ఎక్కడి నుంచి వచ్చి పండితులు అక్కడ ప్రతిష్ట చేశారు? కాశీ నుంచి గురుగారు. వావ్, అంటే మీరు ప్రత్యేకంగా ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయాన్ని శ్రద్ధగా వింటున్నారు. ఓకే, ఇప్పుడు శంకుస్థాపన చేసిన తర్వాత, శంకుస్థాపన చేయకముందు ఒక మహాదేవుడి ఆలయమే కడతామని అనుకున్నాము. ఇప్పుడు శంకుస్థాపన రోజు అమ్మవారు మనసులో వచ్చేసింది. ఇప్పుడు అమ్మవారి పేరేమిటి అక్కడ కట్టేటువంటి అమ్మవారి పేరు? విశాలాక్షి అమ్మవారి. ఓ సూపర్. విశాలాక్షి సహిత సహస్ర విశ్వేశ్వర విశ్వేశ్వర స్వామి ఆలయం. చాలా చాలా ఆనందం ఉంది. సర్వేశ్వరరావు గారు ప్రతిష్టాపనకు వస్తారా? వస్తాను గురుగారు. తప్పనిసరిగా గురుగారు. సభ్యత్వం తీసుకున్నారా మరి? తీసుకుంటాం గురుగారు. ఇంకా తీసుకుంటాం గురుగారు. ఆలస్యం చేయకండి గురుగారు. మా అబ్బాయి 4 మాసాల్లో జాబ్ రాగానే ఆ జాబ్ వచ్చిన జాబ్ ఫస్ట్ జీతం ఆ గుడికి ఇస్తాను గురుగారు. చాలా సంతోషం, చాలా సంతోషం సర్వేశ్వరరావు గారు. ఖచ్చితంగా జాబ్ వస్తుంది, అది గురువు గారి కటాక్షం అనుకోండి, అనుగ్రహం అనుకోండి. మంచి మనసుతో ఆశీర్వదిస్తున్నాను. శుభం 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 శుభం. గురుగారు మరో కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో. హలో హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు రమాదేవి అండి. ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? వరంగల్ నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి, ఎవరి గురించి మాట్లాడాలి మీరు? మా బాబు గురించి అండి. పేరు? నక్షత్రం? పేరు ప్రదీప్ కుమార్. నక్షత్రం 4వ పాదం. ఓకేనండి, గురుగారితో మాట్లాడు. అమ్మా జై గురుదత్త. జై గురుదత్త. శ్రీ గురుదత్త గురుగారు. శ్రవణ నక్షత్రం. అడగండి తల్లి సమస్య. శివార్పణం దత్తార్పణం. జై గురుదత్త. అడగండి అమ్మా. బాబుకు వివాహం గురించి గురుగారు. వివాహ ప్రయత్నంలో ఉన్నారు. ఎంత వయస్సు ఉంటుందమ్మా? 87 అంటే సుమారుగా 33 ఉంటాడు కదా? 35కి వచ్చాడు. ఓకే, గోత్రం ఏంటమ్మా? ఎక్కడుంటారు మీరు హైదరాబాద్ లో? వరంగల్. ఓకే, వరంగల్ లో ఉంటారు. మరి నా దగ్గరకు వచ్చిన తర్వాత పరిష్కారం ఏం చెప్పాను? మీరు చెప్పారు కానీ మేము అప్పుడు పూజ అన్నారు, మీరు మళ్ళీ ఫోన్ చేస్తే కలవలేదు. మరి ఆ పరిహారం తొందరగా చేయించుకోండి అమ్మా, ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? మేము ఇయర్కి వెళ్ళాము, మళ్ళీ 1 ఇయర్కి వచ్చాం, మొన్నే వచ్చాం అయ్య గారు. ఒక పని చేయండి అమ్మా, నేను మీకు మంగళవారం రోజు రండి, ఒకసారి వస్తే మంగళవారం రోజు తప్పకుండా మీకు అవకాశం కల్పిస్తాను. తొందరగా పరిహారాలు ఇప్పటికే చేసుకోవాలి కదమ్మా. అయితే ఒక అమ్మాయి శతభిష నక్షత్రము కుదిరిందయ్య గారు. కుంభరాశి. శతభిష కుంభరాశి 3వ పాదము. ఓకే, అమ్మాయి కూడా యుఎస్ లోనే ఉంటది. ఓకే, వీళ్ళిద్దరు కలుస్తుందా? కలుస్తుంది, కానీ బాబు విషయంలో నేను చెప్పిన పరిహారం చేసుకున్న తర్వాతనే అడుగు ముందుకు వేయండి అమ్మా. సరే స్వామి, తప్పకుండా జయం, తప్పకుండా జయం జరుగుతుంది. ఎప్పుడు రమ్మంటారు స్వామి? నేను ఈ మధ్య కాలంలో భగవద్ బంధువులకు అపాయింట్మెంట్స్ ఇవ్వలేదమ్మా. చాలా మంది చాలా మంది బాధపడుతున్నారు. కాశీ విశ్వనాథ విశాలాక్షి దేవాలయ శంకుస్థాపన జరిగిన తర్వాత ఇద్దామనుకుంటున్నాను. ఖచ్చితంగా సోమవారము నుండి లేదా మంగళవారం నుండి ఒక 5-6 రోజులు ఖచ్చితంగా అపాయింట్మెంట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.
మీరు సోమవారం ఉదయం ఫోన్ చేయండి ప్రియ భగవద్ బంధువులు కూడా సోమవారం ఉదయం ఫోన్ చేయండి ఎవరికైనా అపాయింట్మెంట్స్ చాలా ఆతృతతోటి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి మీకు సోమవారం నుంచి శుక్రవారం లోపు ఖచ్చితంగా ఈ 5 రోజులు నేను ప్రజలకు భగవద్ బంధువులకు కేటాయిస్తాను కాబట్టి ఆ సమయంలో మీరు రండి అమ్మా మరి ఖచ్చితంగా రండి ఆ పూర్తి సంతోషాన్ని జీవితకాలం ఉండేటట్టుగా మంచి పరిస్కారం ఇస్తాను జై గురుగారు హలో చెప్పండి ఓకే నండి అపాయింట్మెంట్ ఇస్తానన్నారు కదా గురుగారు మరి ఎవరైనా అపాయింట్మెంట్ పొందాలనుకునే వారు పొందొచ్చు సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఇస్తానన్నారు ఓకే మరి విన్నారు కదా ప్రశ్నలోకి వెళ్దాం గురుగారు అడిగే ప్రశ్న వినండి సరే అమ్మ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా ఈరోజు చేసుకున్నా గురుగారు ఓకే వరలక్ష్మి వ్రతము పూజ ప్రారంభము దేనితోటి ఆరంభం అవుతుంది పూజ ముగింపు దేనితోటి అవుతుంది ఈ రెండు ప్రశ్నల సమాధానం ఓకే చారుమతి పేరు కూడా భలే జ్ఞాపకం పెట్టుకున్నారమ్మా చారుమతి కదా కానీ ఆ కథ వింటుంటే ఎంత బాగా అనిపిస్తుంది కదమ్మా ఒక ప్రదక్షిణం చేయగానే ఏమొచ్చినాయి రెండో ప్రదక్షిణానికి మూడో ప్రదక్షిణానికి వావ్ వరలక్ష్మీదేవి వరాలు కురిపించేటువంటి తల్లి శతమానం భవతి నేను ఫోన్ చేస్తూ కలుపుతూ అనుకున్న తల్లి ఇవాళ నీ దయగాస్తూ ఆ గురువు గారు నాకు కలవాలని అనుకున్నాను కలిసింది గురువు గారు చాలా మంచిదమ్మా ఈరోజు వరలక్ష్మి వ్రతము చాలా మంది అంటారు మాకు అచ్చి లేదని అచ్చి లేదని కాదు ఎవరైతే వ్రతం చేసుకుంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళి పసుబొట్టు తీసుకున్నా కూడా వ్రత ఫలితం వస్తుందమ్మా చాలా సంతోషం తల్లి తోరణం కట్టుకున్నారా మరి సంతోషం అమ్మా నిండు నిండు మనసుతోటి ఆశీర్వచనం తల్లి నీ కుమారుడికి వివాహం జరుగుతుంది H1 వీసాపరంగా శుభం జరుగుతుంది ఇవాళ మీ ద్వారానే నిజంగా చెప్తున్నాను అపాయింట్మెంట్స్ సోమవారం నుంచి ఇద్దామని కూడా అనుకోలేదు మీరు అమెరికా నుంచి వచ్చారు కాబట్టి ఏదో అలా నోటి నుంచి అనేశాను అన్నందుకన్నా సోమవారము నుండి శుక్రవారం వరకు 5 రోజులు ఖచ్చితంగా ఇస్తాను ఆ తర్వాత కూడా ప్రయత్నం చేస్తాను ఆ రోజులలో మీరు ఎలా అపాయింట్మెంట్ తీసుకోవాలనేది కూడా మీకు చెప్తానమ్మా ఖచ్చితంగా ఆదివారం రోజు చెప్పేస్తాను ఆ ఆదివారం రోజు ఒక గంట సేపే ఫోన్ ఖాళీ ఉంటుంది ఆ గంట సేపు గంటన్నర సేపు ఫోన్ ఆన్ పెడతాను అందులో ముందు ఎవరు చేస్తే వాళ్ళకి అవకాశం ఇచ్చేస్తాను ఆశీర్వచనాలు తల్లి జై గురు దత్తమ్మ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి హైందవ సాంప్రదాయాలను కాపాడుతూ ఆడపడుచులందరూ ఈరోజు వరలక్ష్మీదేవి లక్ష్మీదేవిలాగా తయారవుతారు ప్రతి కుటుంబంలో ఆ లక్ష్మీ తాండవమాడుతూ అష్టైశ్వర్యాలతోటి ఆజురారోగ్యాలతోటి మీ కుటుంబంలో సఖ్యత సంతోషంగా చిరకాలంగా మీ వంశాభివృద్ధి గోత్రాభివృద్ధి అవుతూ ఈరోజు ఆ వరాలు కురిపించేటువంటి తల్లి వర్షములాగా మీ కుటుంబంలో వరాలను కురిపించాలని నిండు మనసుతో శతమానం భవతి ప్రేక్షకులతో పాటు చాముండేశ్వరి గురుదత్తపీఠం సభ్యులుగా ఉన్నటువంటి వారికి కావచ్చు లేదా విశాలాక్షి సమేత విశ్వనాథ దేవాలయానికి సభ్యులుగా చేరుతున్నటువంటి వారికి కావచ్చు ధర్మాన్ని కాపాడేటువంటి వారికి కావచ్చు ప్రతి ఒక్కరికి సౌభాగ్య సిరి సంపదలతోటి దీర్ఘ సుమంగళీభవ నిండు నూరేండ్లు ముత్తైతరంతో సదా వర్ధిల్లండి జై గురుదత్త శ్రీ గురుదత్త గురుగారు మరికొంత మాట్లాడదామండి హలో 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 నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నాకు వినిపిస్తుందమ్మా మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే మీరు ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా చెప్పండి పేరు సాయి కిరణ్ ఓకే నక్షత్రం అండి జై గురు దత్త అయ్యయ్యో ఇప్పుడు ఏందమ్మా సాయి కిరణ్ గురించి ఏం తెలుసుకుంటారు శతవిష నక్షత్రము కుంభరాశి వస్తుందమ్మా ఏం కావాలి విషయం అడగండి ఇప్పుడు సమస్య చెప్పండి చాలమ్మా సమస్యకు పరిష్కారం చెప్పేస్తాను హలో
ఓకే రండి, 1988 చెప్పండి, డేట్ చెప్పండి. ఫిబ్రవరి 21వ తారీఖు ఏ సమయంలో? అలాగేనమ్మా, గురుగారు విన్నారు. మరి మీకు ఉన్నటువంటి సమస్య ఏంటో గురుగారితో మాట్లాడి చక్కని పరిహారం తెలుసుకోండి. అడగండి అమ్మా. అడుగు తల్లి. ఇంకా ఉద్యోగం రావాలి అంతే కదా. తప్పకుండా మీ కుటుంబంలో మీ కుమారుడికి ఉద్యోగము, వివాహ పరంగా శుభ ఫలితాలు రావాలి. జాతకరీత్యా వ్యవహార నామం ప్రకారము ఎలాంటి దోషాలు లేవు. మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కూడా ఎలాంటి దోషాలు లేవండి. కార్తీక మాసం అంటే నవంబర్ నుంచి మంచి రోజులు ఆరంభమవుతున్నాయి. అంతవరకు కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పండి, సాధన చేసుకుంటూ వెళ్ళమని చెప్పండి. తప్పకుండా సాధించే అవకాశాలు ఉన్నాయమ్మా. జయ గురు దత్త. హలో, లైన్లో ఉన్నారమ్మా? విన్నారా గురుగారు చెప్పింది? నీ కడుపు సల్లగా ఉంది. గురుగారు చెప్పారు. ఓకేనమ్మా, మీరు ఇప్పుడు సోమవారం నుంచి శుక్రవారం వరకు అపాయింట్మెంట్ ఇస్తున్నారు కదా గురుగారు, ఇంకేమైనా పర్సనల్గా మాట్లాడాలనుకుంటే ఆ నంబర్లను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకోండి అమ్మా. మరొకరితో మాట్లాడదామండి. హలో, నమస్తే అండి. మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, ఎవరి గురించి మాట్లాడాలండి గురుగారితో? మా కుమారుడు, కొడుకుది మేడం. పేరు, నక్షత్రం చెప్పండి. ఎన్ ఉదయ విఘ్నేశ్వరుడి, కృతికా నక్షత్రం మేడం. 31/5/2011 మేడం. జై గురు దత్త. స్వామి పాదపద్మంలో పాదాభివందనం స్వామి. ఆశీర్వచనం అండి, శివార్పణం. కృతికా నక్షత్రంలో మేషరాశి, వృషభ రాశి రెండు వస్తుంటాయి. ఏ రాశి వస్తుందండి? ఓకే, అడగండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకేనండి, తప్పకుండా మీకు జయం జరుగుతుంది. నక్షత్రాధిపతి అగ్ని నక్షత్రం కాబట్టి కాస్త మాట వినడు, బద్ధకంగా ఉంటాడు, మొండితనంగా ఉంటాడు, మొండి వ్యవహారం ఉంటుంది, కోపం ఉంటుంది, క్షణికావేశం ఉంటుంది, అన్ని తెలుసనుకుంటాడు. ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పాను, మేధా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి యంత్రాలు మళ్ళీ శ్రావణ మాసంలో ఇవ్వడానికి ముందుకొస్తున్నాను. మరి ఆ యంత్రము మీరు ఖచ్చితంగా బుక్ చేసుకోండి, తప్పకుండా మేలు జరుగుతుందండి. ఇప్పుడు మీకు తప్పకుండా దొరుకుతుందండి, 100% దొరుకుతుంది. సోమవారం నుండి ప్రయత్నం చేయండి. ఎవరైతే మేధా దక్షిణామూర్తి విద్య కొరకు, ఉద్యోగము కొరకు, వివాహము కొరకు, సంతానము కొరకు, దాంపత్య సఖ్యత కొరకు, వ్యాపార అభివృద్ధి కొరకు అన్నిటికి సంబంధించిన బీజాక్షరాలు జోడించి ఆ యంత్రము తయారు చేస్తున్నాను, మెడలో వేసుకుంటే చాలు. అది మీరు సోమవారం నుంచి ప్రయత్నం చేయండి. ఆ నంబర్ కూడా నేను చెప్తున్నాను, 2388888888. ఇప్పుడు ఏదైతే ఆ నంబరుకు మీరు ఫోన్ చేసి బుక్ చేసుకుంటారో అదే నంబర్ కూడా మీరు శివాలయ విశాలాక్షి అమ్మవారు సభ్యత్వానికైనా సరే అదే నంబరు, గురువుగారి అపాయింట్మెంట్ స్కోరకైనా అదే నంబరు, ఏదైనా కూడా మీరు ఆ నంబర్కు ప్రయత్నం చేయండి, తప్పకుండా మీరు జరుగుతుందండి. రైట్ అండి. హలో, ఓకేనండి, ప్రశ్నలోకి వెళ్దాం. ప్రశ్న పెట్టండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, కడప జిల్లా ముద్దునూరు మండలం స్వామి. ఓకేనండి, ఓకే. ఇప్పుడు కడప జిల్లాలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది, ఐడియా ఉందా మీకు? లేదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ పురాతన దేవాలయం ఉంది, ఐడియా ఉందా? కడప, దేవుని కడప స్వామి. దేవుని కడప ఎన్ని సంవత్సరాల చరిత్ర గల దేవాలయం అది? చాలా పురాతన దేవాలయం దేవుని కడప, పేరు అక్కడి నుంచే వచ్చింది. చాలా సంతోషం అండి, మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. జయ గురు దత్త. మరొకరితో మాట్లాడదాం గురువు గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు శైలజ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వెస్ట్ గోదావరి అండి, ఆకుపీడ అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పాప గురించి తెలుసుకోవాలండి మేడం. పేరు, నక్షత్రం చెప్పండి అమ్మా. పేరు గీతామణి అండి, ధనిష్ట నక్షత్రం అండి. ఓకే అమ్మా. జయ గురు దత్త అమ్మా. జయ గురు దత్త. జయ గురు దత్త. శ్రీ గురు దత్త గురు గారు. మకర రాశి కుంభరాశి అమ్మా. చెప్పండి అమ్మా, అడగండి. పాపకి మ్యాచింగ్ వచ్చింది గురువు గారు, ఒకసారి నక్షత్రం చెప్తానండి, ఇద్దరి చూడరా గురువు గారు? అడగండి అమ్మా, పర్వాలేదు.
కనిష్ట నక్షత్రం పాపదండి కుంభరాశి అండి. ఆ అబ్బాయిది సద్విషా నక్షత్రం కుంభరాశి అండి. ఇద్దరికి ఎలా ఉంటుంది గురువు గారు ఒకసారి డేట్ ఆఫ్ చెప్పన గురువు గారు? ఇద్దరిది ఒకటే రాశి అవుతుంది కదమ్మా, నక్షత్రం మారుతుంది కానీ ఒకటే రాశి అవుతుంది. అవును గురువు గారు. శతభిషా నక్షత్రం అబ్బాయిది, ధనిష్ట నక్షత్రం అమ్మాయిది. అవును గురువు గారు. ఏకనాడి ఏకవర్గం అవుతుంది కదమ్మా. అంటే సంబంధము నిశ్చయమైందా, ఖచ్చితంగా చేయాలనుకుంటున్నారా? అవునండి. అవును గురువు గారు, నిశ్చయం అయ్యిందండి. అయితే ఆ అబ్బాయికి డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను గురువు గారు. కాలసర్ప దోషం ఉంది అన్నారండి. ఉందండి, కాలసర్ప దోషం ఉంది అబ్బాయికి. తక్షక శేషనాగ కాలసర్ప దోషం ఖండితంగా కనబడుతుందమ్మా. దానికి పరిహారం చేయించుకున్న తర్వాత వివాహం చేయండి. సంతాన పరంగా దాంపత్యంలో సఖ్యత పరంగా ఇబ్బందులు రాకుండా ఉంటాయమ్మా. నవనాగ శాంతి అనే ప్రక్రియ ఉంటుందమ్మా. మంగళవారం రోజు కానీ ఆశ్లేష నక్షత్రం రోజు కానీ చేయించండి అమ్మా. ఆ పరిహారం తొందరగా మనకు శుభ ఫలితాలను ఇస్తుందమ్మా. ధనిష్ట నక్షత్రంలో కుంభరాశి అమ్మాయికి కూడా కుజదోషం ఉందమ్మా. వారికి కుజ శాంతి ప్రక్రియ అని ఉంటది, అది రాసుకోండి చెప్తాను, అది చేయించండి. శత ఔషధీయ మూలికలతోటి రాసుకున్నారా? శత ఔషధీయ మూలికలతోటి మహాశక్తిన్యాస మహాశక్తిన్యాస శాక్తేయ పూజ సరిపోతుంది. జపాలు 7000 సంఖ్య జపం సరిపోయిందమ్మా. ఇప్పుడు జపాలు చేపించవలసిన పని లేదు. ఈ ప్రక్రియ చేయించండి. వారికి కాలసర్ప పూజ చేయించుకోండి. ఇద్దరికి వివాహ పరంగా అడుగు ముందుకు వేయచ్చు. శుభం. హలో. ఓకేనా? చెప్పండి గురుగారు. ఓకేనండి, గురుగారు చెప్పింది విన్నారు కదా? విన్నారండి. ప్రశ్నలోకి వెళ్దాము. మీకు ఇంకేమన్నా సందేహాలు ఉంటే గురుగారిని అడిగి తెలుసుకోండి. అదేనండి, చెయ్యొచ్చండి గురుగారు. ఇద్దరికి చెప్పాను కదమ్మా, వాస్తవానికి ఏకనాడి అవుతుంది, ఏకవర్గం అవుతుంది. కాకపోతే ఏకరాశి పరంగా వివాహం చేసుకోవచ్చు. ఈ పరిహారాలు చేసి చెయ్యండి. సరేనండి గురుగారు. జై గురుదత్త. హలో. హలో. ఓకేనా, మా ప్రశ్న అడగమంటారా గురువు గారిని? ఓకేనండి. అమ్మా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు తల్లి? వెస్ట్ గోదావరి అండి, ఆకివీడ అండి. ఓకేనమ్మా, మీ గోత్రం ఏంటమ్మా? వశిష్ఠ గోత్రం అండి. ఓకే, ఇంటి పేరు? వేగేశ్న అండి. ఓకే, వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా? మొన్న వారం చేసుకున్నాను గురువు గారు. ఈ వారం కొంచెం మామూలుగా దీపారాధన చేసుకున్నానండి. ఓకే, వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ఇష్టమైన పువ్వులు ఏమిటి? ఇష్టమైన ఏ పుష్పాలతోటి అర్చన చేయాలి? మందార పుష్పాలండి, ఎరుపు రంగు పుష్పాలండి. ఓకే, మందార పుష్పాలు, పారిజాత పుష్పాలు, కమలం పుష్పాలు ఏవైనా కూడా పనికొస్తాయి. ఓకే, అమ్మవారికి ఏం నైవేద్యం పెట్టారు? ఈరోజు పరమాన్నం అండి. పరమాన్నంలో ఏ సాపుదాన సగ్గు బియ్యమా? లేదండి, బియ్యంతో అండి. బియ్యంతో. శుభం. శుభస్య శీఘ్రమమ్మా, మంచి ఆలోచన. మీ కుటుంబంలో అన్ని శుభ ఫలితాలు రావాలి. ఆ సంబంధం కూడా నేను చెప్పిన పరిహారాలు చేసుకున్న తర్వాత వివాహం చేయండి. ఎలాంటి ఆటంకాలు రాకుండా విజయము మీకు రావాలని ఆశీర్వచనం అమ్మా. గురుగారు మరొకరు ఉన్నారండి, మాట్లాడేద్దాం. హలో. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకేనండి, ఎవరి గురించి తెలుసుకోవాలి ఇప్పుడు మీరు? పేరు చెప్పండి. హలో. అబ్బాయి వినోద్ కుమార్. ఓకే, నక్షత్రం? మూలా నక్షత్రం. ఓకేనండి. జై గురుదత్త. జై గురుదత్త స్వామి. మూలా నక్షత్రం ధనస్సు రాశి. స్వామి మీ బాధ పద్మముకు నమస్కారం సార్. మీరు టీవీ సౌండ్ తగ్గించండి. మీ పేరేంటండి? స్వామి రాజశేఖర్ స్వామి. ఓకే, మూలా నక్షత్రం ధనస్సు రాశి, వివాహం కొరకేనా? అవును స్వామి. ఓకే, తప్పకుండా అండి, ఈ సంవత్సరం జరుగుతుంది. ఒక పరిహారం చెప్తాను, చేయించండి. ఓకేనా? ఒక మాట స్వామి. అడగండి. మా బంధువుల అమ్మాయి మా బావర్జీ మూడే ఉంటుంది. ఓకే, చేసుకోవాలని ఫిక్స్ అయినాము. ఓకే, మా సభను తరపున. ఓకే, ఏదో వాళ్ళు అడిగితే దోషం ఉన్నారు స్వామి. అమ్మాయి పేరు అనిత. ఓకే అనిత స్వామి. అమ్మాయి నక్షత్రం ఏంటండి? అమ్మాయి నక్షత్రం తెలుసా అండి?
పునర్వసు నక్షత్రంలో మిథున రాశి వస్తుంది, కర్కాటక రాశి వస్తుంది, ఏ రాశి పరిగణంలోకి తీసుకోమంటారు? కర్కాటక రాశి. ఓకే, కర్కాటక రాశి, ధనస్సు రాశి. కర్కాటకం సింహం కన్యా తుల వృశ్చికం ధనస్సు, ధనస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం, షష్టాష్టకాలు. అంటే మీకు దగ్గర సంబంధం అంటే మీకు వరుసకు ఏమవుతుందండి అమ్మాయి? మీ అమ్మగారి యొక్క తమ్ముడు, తమ్ముడు అంటే మీకు మేనమామ, మేనమామ కూతురు, మేనమామ కొడుకు కూతురు, మేనమామ కొడుకు అంటే మీకు బావమరిది, బావమరిది కూతురు, అంతే కదా? చేసుకోవచ్చండి. ఏమి లేదండి, ధైర్యంగా అడుగు ముందుకు వేయచ్చు, చేసుకోవచ్చు. పేరు అనితా. అనిత పేరు మంచిదేనండి, భయపడవలసిన పని లేదు, అంత మంచి పేరు, మీరు మార్చవలసిన పని కూడా లేదండి. వినోద్ కుమార్ అనిత, మార్చవలసిన పని లేదు. అవునండి, అనిత వ్యవహార నామం మీద తీసుకున్నా, మేషరాశి, వినోద్ కుమార్, భూవావివు రోహిణి, వృషభ రాశి, ఖచ్చితంగా పనికొస్తుందండి. ఓకేనండి. హలో స్వామి, లేదండి అవసరం లేదు, అవసరం లేదు. జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త. హలో, హలో, ప్రశ్నలోకి వెళ్దామండి. ఓకే, ప్రశ్న అడగమంటారా? అడగండి సార్, మంచిది తెలిసి చెప్తాను. వినాయక చవితి, వినండి వినండి, ఇక చాలు. వినాయక చవితి ఏ మాసంలో వస్తుంది? శ్రావణ మాసము. ఇప్పుడు నడిచేటువంటి మాసము శ్రావణ మాసము. నేను అడిగింది విన, ఓకేనండి, పర్వాలేదు, మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు. జై గురుదత్త, నెక్స్ట్ కాల్. ఓకేనండి. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ పేరు. నాది తాడేపల్లిగూడెం అండి. ఓకే, మీ పేరండి? నా పేరు భారతలక్ష్మి అండి. చెప్పండి, ఎవరి గురించి మాట్లాడాలి మీరు? అంటే నాకు అసలు ఆర్థికంగా ఏమీ బాగుంటలేదండి, ఎవరి గురించి అడగాలన్నా. నేను గురువు గారికి ఎన్నిసార్లు ఫోన్ చేస్తే అసలు కలవలేదండి, నాకు ఇవాళ అమ్మగారు వరం ఇచ్చిందండి. ఓకేనండి, గురువు గారితో మాట్లాడండి. నేను చాలా ఇబ్బంది అండి. అమ్మా, జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త. గురువు గారు, మీ పాద పద్మములకు నా హృదయపూర్వక నమస్కారాలు. గురువు గారు, ఎప్పటి నుండో ట్రై చేస్తున్నాను మీ ఫోన్. మీరు వరలక్ష్మి వ్రతము రోజు ఒక ఆడపడుచు వినండి 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 వినండి, ఆడపడుచు ఆతృతతోటి ఏడుచుకుంటా మాట్లాడవద్దు. లేదండి, టెన్షన్ అండి, టెన్షన్ ముందు కొట్టు వస్తుందండి మీ ఫోన్ కలిసి. ఓకే, మాట్లాడండి. మా అబ్బాయి ఉంటే బాగా వివరంగా మాట్లాడతాడండి, నాకు అన్ని మాట్లాడుకుని రాదని మా అబ్బాయి ఉండగా ఫోన్ చేసేదానండి. నాకు అసలు కలిసేది కాదండి, ఇప్పుడు కలిసిందండి. కానీ మీకు హైదరాబాద్ కూడా వచ్చానండి, మీ అడ్రస్, ఎంత మందిని బతిమలాడుకున్నానండి. నాకు అసలు మిమ్మల్ని కలవాలండి, నేను నాకు ఎంతో టెన్షన్ అండి, మీతో మాట్లాడుతున్నానండి. మీ నామం కూడా చెప్పాలని ఉందిగా నేను చెప్పలేనండి, అంత కంగారు వచ్చేసి మీ ఫోన్ కలిస్తే కానీ నాకు ఉండంతా కొట్టుకుపోతుందండి. చెప్పండి, మీ నామం ఏంటి చెప్తారు, చెప్పండి. నా పేరైతే భారతలక్ష్మి అండి. బాబుకి చూపించుకుందామనండి, బాబుది చెప్పాలండి ముందు అసలు నా పేరు కన్నా. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నాది తాడేపల్లిగూడెం అండి. ఓకే, ఏం చేస్తుంటాడు బాబు? బాబు అండి బీటెక్ చేశాడండి, బిజినెస్ చేస్తానంటున్నాడండి. అలాగని ముందు హోటల్ పెట్టించామండి, ఏమీ పని అవ్వలేదండి. మళ్ళీ ఇప్పుడు రేల్ చెరువులు పెట్టించామండి, అంతా అప్పేనండి. మాకు 500 గజం ఉందండి, అమ్ము వేసుకున్నామండి. మేము అంత కష్టాలంటే ఇంక చెప్పలేమండి. ఏం చేస్తుంటారు మీ వారు? మా ఆయన గారండి పొగాకు వ్యాపారం అండి. ఓకే, పొగాకు అండి. ఇంట్లో రోజు దీపారాధన వెలిగిస్తారు కదా, మీ ఇంటి చేస్తానండి. నేను అసలు ఇంకా మీ టీవీ మిమ్మల్ని చూసే కానీ నేను భోజనం చేస్తానండి, అంత పిచ్చగా చూస్తానండి. చాలా సంతోషం. ఇప్పుడు బాబు విషయం ఇంకా మాట్లాడండి, మాట్లాడండి. బాబుది వంశీ సాయికృష్ణ అండి, రోహిణి నక్షత్రం అండి, వృషభ రాశి అండి. బాబు నక్షత్ర పరంగా మంచి జాతకుడే, కాకపోతే మొన్న మీరు చెప్తే విన్నాను కూడానండి అవన్నీ. అవు, మొన్న రోహిణి నక్షత్రం గురించి చెప్పాను. చెప్పారండి, మా బాబు కూడా విన్నాడండి. ఓకే ఓకే,
బాబు జాతకం మంచిదేనమ్మా, అనేక తెలివితేటలు ఉంటాయి, 64 కళల యందు నైపుణ్యత ఉంటుంది, చతుష్షష్టి కళా నైపుణ్యత ఉంటుంది, కాస్త బద్ధకం అనేది వదలాలి. బాగా ఎక్కువ బద్ధకం అండి, కూర్చుంటే ఇక్కడే కూర్చుంటాడండి టీవీ దగ్గర, ఇంకా మీ మాటలేంట బాబుంటే అన్ని బాగా చెప్తాడండి, ఎంత బాగానో మీ గురించి. మీరు అన్ని అభిషేకాలు అన్ని చూసామండి, ఇన్ని రోజు శ్రావణ మాసం కూడా నుండి అన్ని చూస్తానే ఉంటానండి, ఇంకా అసలు టీవీ వాళ్ళకి కట్టనే ఉండండి, ఇంకా ఆయన్ని కానీ ఇతరులని కానీ. బాగుంటుందా గురువు గారు చేసే కార్యక్రమాలు అన్ని బాగుంటాయి? ఇంకా అసలు నేను మాటతో చెప్పలేనండి, మాకు ఇవాళ ఎంత అదృష్టం అంటే మీ నామం తలుచుకుని ఫోన్ చేశానండి. ఐలావతి వెంకటరమణయ్య గురు పాద పద్మములు అని రోజు దేవుడి కాడండి, నేను ఇంకా ఎన్ని కష్టాలంటే మీకు చెప్పలేనండి, నేను అంత ఇబ్బంది పడిపోతున్నానండి. ఓకే, మీకు అతి తొందరగా పీఠంకు రావడానికి అవకాశం కల్పిస్తాను తప్పకుండా. ఒకసారి ఫోన్ చేశాడండి, మీరు ఇస్తానన్నారు మళ్ళీ ఇవ్వలేదండి, వాళ్ళ నెంబర్ మాకు ఎత్తారండి మీ గురువు మీ శిష్యులు. తప్పకుండా తప్పకుండా. మీ నామధేయం ఏంటమ్మా? నా పేరు భారతలక్ష్మి అండి. కొంచెం పర్సనల్ గా కూడా నేను మాట్లాడాలండి, మాకున్న ఆస్తులు అప్పులు అండి, ఇంకా అప్పులంటే తీరవండి, మేము అసలు ఎలా ఉంటున్నామంటే అలా ఉంటున్నామండి ఇంట్లో. సరేనమ్మా, మీ నంబరు మా వాళ్ళు రాసుకుంటున్నారు, తొందరగా అపాయింట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. విద్య గారు రాసుకుంటారు. ఏమొద్దండి, మాకు పిల్లోడికి కొద్ది భవిష్యత్తు ఉంటే చాలండి, దాని మీద నెట్టుకొస్తామండి. సరేనమ్మా తప్పకుండా. బాబు విషయంలో జాతకరీత్యా పెద్దగా దోషాలు లేవు, కాకపోతే ఏదైతే వ్యాపార పరంగా అడుగుపెట్టి వ్యాపారంలో లాభసాటిగా ఎదుగుదామనేటువంటి ఒక దృఢ సంకల్పముతోటి ఉన్నటువంటి మీ కుమారుడికి ఈ సంవత్సరము నవంబర్ తర్వాత ఏ వ్యాపారం పెట్టినా లాభసాటిగా తప్పకుండా జయము జరగడానికి అవకాశం ఉంటుంది. స్థలం కూడా అమ్మేసుకున్నామండి, అప్పులు తీర్చామండి, 50 లక్షల రూపాయలు అప్పులు తీర్చామండి. ఇంకా ఆయన గురించి అయితే చెప్పాలంటే అండి చెప్పకూడదండి, అంతకు అప్పులు అయిపోయామండి మేము. ఏమి కాదమ్మా, వరలక్ష్మీ వ్రతం రోజు మీకు ఆశీర్వచనము, మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది, ఆ లక్ష్మీదేవి మీ గృహములో తాండవమాడుతూ ఆనందంగా ఉండేటువంటి శుభ దినము రావాలని ఆశీర్వచనం తల్లి. జై గురు. శంకుస్థాపనకి డబ్బులు కూడా మేము పక్కన పెట్టేసుకున్నామండి మీకు వేయడానికి. మరి సభ్యత్వం తీసుకున్నావా? బాబుని ఫోన్ లో నెంబర్ తెలుసుకోమంటున్నానండి, అది తెలుసుకుంటే డబ్బులు ఫోన్ పోయి చేయొచ్చానండి. అవునండి చేయొచ్చు చేయొచ్చండి. శంకుస్థాపన చేసి రోజునే శివపార్వతుల ఫోటో దగ్గర పెట్టేశానండి, డబ్బులు ఆయన ఇచ్చారండి, అలా చూడగానే ఇచ్చేసారండి మా ఆయన గారు. కానీ మా కష్టాలు అయితేయండి, మేము అద్దిల్లండి ఉన్న స్థలాలు అమ్మేసుకున్నామండి. ఏమి కాదమ్మా, అప్పులు తీర్చామండి, కొంచెం మీరు ఆశీర్వదించి మేము ఒకటి ఇస్తే మాకు అదే చాలండి, అసలు ఏమి వద్దండి, కొంచెం పెళ్ళయ్యి ఒక స్థిరమైన సంపదలో ఉంటే చాలండి. మీరు మీ బాధ మీరు చెప్తున్నారు, నాకు చాలా ఇష్టంగా వినాలనుంది, కాకపోతే ఇది చాలా మందికి అవకాశం ఇచ్చేటువంటి ప్రోగ్రాం కదమ్మా. నేను మీకు పర్సనల్ గా అపాయింట్మెంట్ అడిగారు, నేను ఇస్తాను. అబ్బాయికి మాత్రము నన్ను మాట్లాడిస్తారా కాస్త? అబ్బాయికి మాత్రము నవంబర్ నుంచి మంచి రోజులు, ఏమి చింతించవలసిన అవసరం లేదు. పూర్వ వైభవం మీకు వస్తుందండి, మళ్ళీ మీరు 50 లక్షలు 1 కోటి రూపాయలు నష్టపోయినా ఆ మహాదేవుడు విశాలాక్షి అమ్మవారి యొక్క దేవాలయము సహస్ర విశ్వేశ్వర దేవాలయము ఎవరైతే మనం కడుతున్నాం కదా, ఎవరైతే సభ్యత్వము తీసుకుంటున్నారో వాళ్ళ వాళ్ళ కుటుంబాలలో ఉన్నటువంటి సమస్యలు 6% సక్సెస్ అవుతారండి, అంతా అవన్నీ తొలగిపోతాయి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇది మహాదేవుడి అనుగ్రహం అనుకోండి. అందుగురించే నేను మళ్ళీ మళ్ళీ ఎందుకోసం చెప్తున్నానంటే, ఎన్నో దారులు మనకు డబ్బు సంపాదించే మార్గాలు ఉన్నాయి, కానీ సన్మార్గంలో ఖర్చు పెట్టేటువంటి మార్గము దేవాలయం విషయంలో మాత్రము అరుదుగా ఒకటేసారి వస్తుంది, అది ఊరికే రాదు, ఊరికే రాదు, రోజు రమ్మంటే రాదు. వచ్చిన అవకాశాన్ని భగవద్బంధువులు సద్వినియోగం చేసుకోండి. ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమము ఎందు గురించి అంటే, నా భూతో నా భవిష్యత్ అంటారు, దైవ నిర్ణయం ఇలా ఉంటుందంటే 500 సంవత్సరాల పురాతన దేవాలయాన్ని జీర్ణోద్ధారణ చేస్తూ మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి అందులో సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళు ఇటు 7 తరాలు అటు 7 తరాల పుణ్య ఫలితం లభిస్తుంది. అందుగురించి సభ్యత్వం ఎందుకోసం తీసుకోమంటున్నానంటే, ఎవరైతే సభ్యత్వం తీసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్లకు లైఫ్ లాంగ్ అంటే వాళ్ళ జీవితకాలము వాళ్ళ కుటుంబంలో ఎటువంటి పుట్టినరోజు పండుగ జరిగినా వివాహ వార్షికోత్సవం జరిగినా ఎలాంటి శుభకార్యాలు జరిగినా మన చాముండేశ్వరి గురుదత్త పీఠం నుంచి ఆ మహాదేవుడు విశాలాక్షి అమ్మవారి ఆశీర్వచనం నిండుగా లభించాలనేటువంటి ఒక సదుద్దేశంతోటి ఈ కార్యక్రమాన్ని పూనుకొని సభ్యత్వం తీసుకోండి అని చెప్పడానికి ముఖ్య ఉద్దేశం. ఒకవేళ అలా తీసుకోలేని వాళ్ళు, కొంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాళ్ళు ఒక మంచి దేవాలయాన్ని నిర్మించే సమయంలో
ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మీ వంతు సహాయ సహకారాలని నేను అడగను. ఎందుకంటే దేవుడికి మనం సహాయం చేసేంత గొప్పవాళ్ళం కాదు. అందులో ఒక ఒక ఇటుక మన ఇంటి తరపున పెట్టినా కూడా మన అదృష్టవంతులమే. ఒక శివలింగము మన తరపున స్వామివారికి సమర్పించిన అదృష్టవంతులమే. అక్కడ ఏ సేవ చేసినా అదృష్టవంతులమే. కాబట్టి సభ్యత్వం తీసుకోలేని వాళ్ళు కూడా ఆ యొక్క దేవాలయము డెవలప్మెంట్ కార్యక్రమంలో మీకు మీ మనసు ఎంత చెప్తే అంత మా మీకు ఏదైతే నంబర్లు వస్తున్నాయో 2388888 ఈ నంబర్కు మీరు ఫోన్ చేయండి. మీ సమస్య ఏంటో చెప్పండి. మేము సభ్యత్వం ఎలా తీసుకోవాలి, ఒకవేళ సభ్యత్వం తీసుకోకుంటే మాకు తోచినంత స్వామివారికి ఇవ్వచ్చా, అన్నీ క్లియర్గా అడగండి. వాళ్ళన్నీ క్లియర్గా చెప్తారు. ఆ భగవంతుడి అనుగ్రహం నిండుగా ఉంటే మీకు ఆ స్వామి ఏది చెప్తే అది ఇవ్వండి. దానికి లక్ష రెట్లు మీకు స్వామివారి కల్పిస్తాడు. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబు విషయంలో నవంబర్ వరకు వేచి ఉండండి అమ్మా. జై గురుదత్త. మరొకరితో మాట్లాడదాం గురుగారు. హలో. హలో హలో నమస్తే అండి. మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలో? నక్షత్రం తెలుసా అండి మీది? ఓకే, గురుగారితో మాట్లాడండి. అమ్మా జయ గురుదత్త. ఏమ్మా నిద్ర లేదా, లేదా పొద్దు నుంచి కష్టంగా పనిచేసావా, లేదా మాతో మాట్లాడడానికి ఇష్టం లేదా, ఎందుకు అలా నిదానంగా మాట్లాడుతున్నావు చెప్పు. వారికి ఇష్టం లేకపోతే ఫోన్ కట్ చేయండి. మీరు చాలా స్లోగా మాట్లాడుతున్నారండి. తర్వాత టీవీ సౌండ్ కూడా మాకు వినపడుతుంది. ఓకే గురుగారు, ఇప్పుడు ఇది శ్రావణ మాసం కదండి, వరలక్ష్మి వ్రతం. ఇంకా ఈ శ్రావణ మాసం మరికొన్ని రోజులు ఉంది కదా గురువుగారు, ఈ వరలక్ష్మి వ్రతం కాకుండా ఇంకా భక్తులు, ఆడవారు, స్త్రీ మూర్తులు ఇంకా ఎటువంటి పూజా కార్యక్రమాలు చేసుకుంటే మంచిదండి? అంటే ఇంకేమేం వ్రతాలు ఉంటాయి అలా అండి? అంటే శ్రావణ మాసం అంటే శ్రవణము చేసేటువంటి మాసం. అంటే శ్రవణము అంటే అమ్మవారికి సంబంధించినటువంటి ఆ కథలు కానివ్వండి, అమ్మవారి యొక్క చరిత్ర కానివ్వండి, అమ్మవారి యొక్క కనకదార స్తోత్రం కానివ్వండి, ఇవన్నీ వినడం వలన చాలా మంచిది. శ్రావణ మాసము మాసాంతము రోజులు ఇంటి ఆడపడచ్చు. కానీ ఈరోజు వరలక్ష్మీ వ్రతము ఎంత నియమ నిష్ఠలతోటి చేసుకున్నారో అలాగే కూడా పూర్తిగా అమావాస్య వరకు ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి అమావాస్య ఎంత గొప్పదంటే దీపావళి అమావాస్య ఎంత శక్తివంతమైందో అంత శక్తి ఉన్నటువంటి అమావాస్యనే శ్రావణ అమావాస్య. ఆ అమావాస్య వరకు ప్రతిరోజు ఉదయాన్నే లేచి చక్కగా గడప గడిగి వాకిలి నూకి నీళ్లు చిమ్మిన తర్వాత ముగ్గు పెట్టి స్నానము చేసి అందులో దేవుడి దీపారాధన వెలిగించి వంటశాలలో వెళ్ళి దినచర్యలో భాగంగా ధర్మాన్ని కాపాడుతూ అనుసరించేటువంటి మాసము. కాబట్టి ఈ మాసము చేసినటువంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో సంవత్సర కాలమంతా కూడా సౌభాగ్య సిరి సంపదలతోటి ఉండడానికి అవకాశం ఉంటుంది. మొదటి వారము వరలక్ష్మీ వ్రతం కొంతమంది చేసుకుంటారు. పున్నమగడ్డ ముందు వచ్చేటువంటి శుక్రవారము ఈరోజు కొంతమంది చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ స్త్రీలకు అవకాశము కలిసి రాని ఎడల మూడవ శుక్రవారము, నాలుగవ శుక్రవారము కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఈ చారుమతి ఇంతకుముందు ఒక మన కాలర్ మాట్లాడినట్టు చారుమతి అనేటువంటి ఒక స్త్రీ ఈ వ్రతము చేస్తే ఏమేమి వచ్చిందనేది ఆ వ్రత కథలోనే ఉంది. కాబట్టి శ్రావణ మాసం విశేషమైనటువంటి మాసము. అందులో నేను కూడా ఒక మంచి సంకల్పం తీసుకోవాలని అనుకుంటున్నాను. విశాలాక్షి సమేత సహస్ర విశ్వేశ్వరాలయం శంకుస్థాపన అయిన తర్వాత ఈ శక్తిపీఠాలలో మహాలక్ష్మి శక్తిపీఠం ఉంది. ఎక్కడ ఉంటుందంటే కొల్హాపూర్. లంకాయాం శాంకరీదేవి, కామాక్షి, కంచికాపురి, ప్రద్యుమ్నే, శృంఖలాదేవి, చాముండా, క్రౌంచబట్టని, అలంపురి, జోగులాంబ, శ్రీశైలే, భ్రమరాంబిక, కొల్హాపురి, మహాలక్ష్మి. 18 శక్తిపీఠాలలో మహాలక్ష్మి అమ్మవారు ఉన్నటువంటి ఆ స్థానమే కొల్హాపూర్. ఆ కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి యొక్క చరణాల దగ్గర ఈ శ్రావణ మాస అమావాస్య కంటే ముందు రెండు రోజులు ఒక లక్ష్మీదేవికి సంబంధించినటువంటి లక్ష్మీ తామర గింజలతోటి ప్రజా భగవద్బంధువులకు మంచి జరగాలని ఒక ప్రక్రియ చేయాలని అనుకుంటున్నాను. అది నేను సోమవారం డిక్లేర్ చేస్తాను. ఒకవేళ సోమవారం గనక అమావాస్య కంటే ముందు చతుర్దశి మాస శివరాత్రి గడియలు ఆ అమావాస్య వరకు చేసి పూర్ణాహుతి చేసి ప్రియ భగవద్బంధువులకు కలియుగములో ధనం మూలమిదం జగత్తు కాబట్టి ధనానికి ఐశ్వర్యానికి ఎటువంటి లోటుపాట్లు రాకుండా ఎల్లండవమాడే విధంగా ఆ ప్రక్రియ చేసి ఆ ఫలితాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాను. సోమవారం నాడు దీని గురించి క్లియర్గా భగవద్బంధువులకు చెప్పేస్తాను.
ఒకవేళ అది నిర్ణయం అయిందనుకోండి మన అదృష్టంగా భావించాలి అందరము కలిసి వెళదాం కొలుదాపూర్ మహాలక్ష్మి అమ్మవారి దగ్గరికి చక్కగా అందరము కలిసి వెళ్ళి ఆ అమ్మవారి సమక్షంలో ఈ అద్భుతమైనటువంటి ప్రక్రియ చేసుకొని ఆ హోమ పూర్ణాహుతి చేసుకొని అవభృత స్నానం చేసుకొని వద్దామని అనుకుంటున్నాను ఈ శుభ సందర్భంలో ఇప్పుడే చెప్పేయడం జరిగింది అది 100% వెళ్తామా లేదా అనేది సోమవారం మన కార్యక్రమంలో చెప్పడం జరుగుతుందండి అలాగే గురువు గారు ఇవాల్టి కార్యక్రమంలో కాలర్స్ కి చక్కని పరిహార పరిష్కార మార్గాలు తెలియజేస్తూ ఎన్నో చక్కని విషయాలు తెలియజేశారండి అందరికీ ఒక చక్కని ఆశీర్వచనం ఇవ్వండి గురువు గారు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి శ్రావణమాస వేళ వరలక్ష్మీ వ్రతము ఈరోజు శుభదినము సుదినము ఆనందకరమైనటువంటి రోజు ఈరోజు ఉదయము పూజ చేసుకున్నా వ్రతము ఆచరించినా ఆడపడుచులు సాయంకాలము కాళ్లకు పసుపు రాసుకొని ఒక ఐదుగురు స్త్రీలకు సౌభాగ్యవతులకు చక్కగా పసుపు కుంకుమ ఇవ్వండి అలాగే సాయంకాలం సమయములో ఈరోజు నెయ్యితోటి దీపారాధన గోధూలి సమయములో మీ గృహములో వెలిగించండి లక్ష్మీదేవి నేతిలో దీపము వెలిగిస్తే అందులో ఆవాహనై తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఈ పరిహారం ప్రియ భగవద్బంధువులు చేసుకుంటారని మనసారా ఆశీర్వదిస్తూ మరి విశాలాక్షి సమేత సహస్ర విశ్వేశ్వర స్వామివారి యొక్క నిర్మాణానికి సహాయపడుతున్నటువంటి ప్రియ భగవద్బంధువులకు అనేక ఆశీర్వచనాలు రండి సమయం తక్కువగా ఉంది ప్రతి ఒక్కరు అందులో పాల్గొనండి సభ్యత్వం తీసుకోండి మళ్ళీ మళ్ళీ అవకాశం దొరకది ఈ అవకాశాన్ని విశాలాక్షి విశ్వేశ్వరుడు అంటే సాక్షాత్తు ఆది దంపతుల యొక్క అనుగ్రహం మీకు లభించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అనేక అనేక మంగళాశాసనములు తెలియపరుస్తూ జై గురుదత్త శ్రీ గురుదత్త జై జవాన్ జై కిసాన్ ధన్యవాదాలు గురుగారు చూసారు కదండి ఇది బాల్టీ చాముండేశ్వరి సేవా సమితి వారి మహాబిల్ బొంబారు సమర్పించు శతమానం భవతి కార్యక్రమం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం గురువు గారితో నమస్కారం.